back to our channel. Mee Telangana Pilla Varalakshmi. So, ee roju video aithe chaala chaala simple and koncham heavy work anaithe cheppochu. So, chaala easy ga aipothe anamata. So, ayinantha madiku meeku koncham easy ga aipoye vidhangane nenu meeku explain cheyadam jarugutundi anamata. So, nachithe ganaka kachithanga oka like kotti naaku support cheyandi. Ee video ganaka first time evaraina chuse subscribe chesukoni pakkana bell icon click chesi nenu chesi pratti okadu meeda kosam anamata. Atla mee friends ki kuda share cheyandi. Vaallu kuda kotta kotta ideas anedi telusukuntu ఉంటారు ఓకేనా సో ఈ రోజు అయితే చాలా బాగుంటది సో నచ్చితే గనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో లెట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో సో ముందుగా అయితే ఇక్కడ సేరీ థ్రెడ్ తో నేను రెండు వరుసలు చైన్ స్టిచ్ అంటే గోల్స్ కుట్ అనేది కుట్టేసుకున్నాను అన్నమాట సో చాలా వీడియోలో నేను చూపించాను కామన్ గానే ఎందుకనేసి నేను ఇప్పుడు అది చూపించట్లేదు సో దాని తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసేసుకొని దాన్ని అతికి చేసుకున్నాను అన్నమాట నేను ఇప్పుడు బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను సో యాజ్ యూజువల్ గానే నెక్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోండి ఓకేనా సో దాని తర్వాత బాల్ చైన్ లేస్ గ్రీన్ కలర్ ది మనం తీసుకున్నాం అన్నమాట దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికి చేసుకొని నేను స్టోన్ లేస్ అనేది అతికి చేసుకున్నానన్నమాట సో వీటన్నిటిని కూడా మనం డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా టాకల్ అనేది వేసేసుకోవాలి ఓకేనా అప్పటితే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఏదైనా తగిలినా కానీ దాని తర్వాత కామన్గా మళ్ళీ బాల్ చైన్ లేస్ అనేది అతికి చేసుకున్నానమాట ఓకేనా సో ఈ విధంగా అయితే మనము బార్డర్ లైన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట దాని తర్వాత నేను ఈ వీడియోలో మిర్రర్ వర్క్ అనేది చూపిస్తున్నాను సో చాలా వీడియోస్ నేను చేశానన్నమాట మిర్రర్ వర్క్ సో నేను కావాలంటే ఐ కార్డ్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకసారి కంప్లీట్ మిర్రర్ వర్క్ ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను మీకు లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఓకేనా సో తర్వాత ప్లాస్టిక్ నేను మిర్రర్స్ తీసుకున్నాను అనమాట వీటిని ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసుకొని ఆ విధంగా కొంచెం కొంచెం డిస్టెన్స్లో అతికి చేసుకున్నాను అనమాట ఇవి వాటర్లో తడిస్తే ఊడిపోతాయి అనమాట సో అలాగే కొంతమంది ఎలాగంటే దాని చుట్టూరా కూడా నేను చూపించే వర్క్ అనేది నార్మల్గా పెట్టేసి వదిలేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల వాటర్లో తడిస్తే కనుక ఊడిపోతాయి అనమాట సో వీటిని అక్కడక్కడ టాకాలు అనేవి వేసుకోవడం కోసమని నేను సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట ఒక వరుస సిల్క్ థ్రెడ్తో నేను మొత్తం కూడా టాకాలు అనేవి వేసేసుకున్నాను అనమాట సో ఏం లేదు జస్ట్ మనం ముగ్గు వేస్తాం కదా లైన్స్ సో స్ట్రెయిట్గా అంటే నెడిల్ పైకి అనేసి ఆపోజిట్ డైరెక్షన్లో నెడిల్ కిందికి అంటాము అదేవిధంగా నెడిల్ అనేది మళ్ళీ దాని పక్కనే తీసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో నెడిల్ కిందికి అంటాం అలాగే లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ డైరెక్షన్లో కూడా అదే విధంగా చేస్తామన్నమాట అట్లనే క్రాస్ డైరెక్షన్లో కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటామన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు బేస్ అనేది మనము ఈ విధంగా వేసేసుకోవచ్చు అన్నమాట సో అలాగే వేసుకొని వదిలేసుకున్నా పర్వాలేదు లేదు ఇంకో రకంగా కూడా నేను ట్రై చేశాను అది ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో నాకు తెలీదు ఒకవేళ మీరు కూడా అలా కుట్టుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను సో అక్కడక్కడ చూడండి మధ్యలోకి నిడిల్ అనేది పైకి అనేసుకొని ఆ మధ్యలో మళ్ళీ నిడిల్ అనేది ఆ థ్రెడ్స్ మధ్యలో నుంచి నిడిల్ బయటికి తీసి కిందికి గుచ్చేసుకున్నాను అనమాట సో దాని అలాగే కొంచెం మళ్ళీ పక్కకు వచ్చేసి నిడిల్ పైకి అనేసి మళ్ళీ నీడిల్ అనేది ఇలా కిందికి అనేసాను అనమాట సో అక్కడక్కడ మనకు టాకాలు అనేవి వేసేసుకుంటే సరిపోతాయి అనమాట లేదు కంప్లీట్గా మనకు మిర్రర్ వర్క్ అందంగా కనిపించాలి అనుకుంటే నేను పైన ఐ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను కంప్లీట్ మిర్రర్ వర్క్ ఏ విధంగా వేసుకోవాలనేది మీరు ఆ వీడియోలో చూడొచ్చు అనమాట ఓకేనా సో కంప్లీట్గా అక్కడక్కడ టాకాలు అనేవి లైట్గా నేను వేసేసుకున్నాను అనమాట సో చాలా చాలా ఈజీ మిర్రర్ వర్క్ ఎలా కుట్టుకోవాలనేది సో మీకు తెలియకపోతే మాత్రం కంపల్సరీగా మీరు లింక్ అనేది ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి సో ఈ విధంగా కంప్లీట్గా అయితే అక్కడక్కడ లైట్గా టాకాలు అనేవి వేసేసుకున్నాను అనమాట కంప్లీట్గా ఆ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా ఉందన్నమాట దాని తర్వాత నేను బ్లూ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది తీసుకున్నానమాట వాటిని అవుట్లైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఓన్లీ మిర్రర్కి మాత్రమే నేను హైలైట్ చేద్దామని చెప్పేసి బాల్ చైన్ లేస్ తీసుకుందాం అనుకున్నాను కానీ అది టెంపరరీగానే ఉంటుంది అనమాట సో మనం ఏంటంటే వాటర్లో దడిచినప్పుడు పోతాయి సో ఇట్లా టాకాలు వేసుకోవడం వల్ల ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది యాజ్ యూజువల్గా మనం అవుట్లైన్ అనేది ఇలా డార్క్ కలర్స్ తోటి ఇచ్చుకుంటే కనుక అంటే కలర్ కాంబినేషన్ మనం కరెక్ట్గా తీసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో మొత్తం ఈ విధంగా నేనైతే పెట్టేసుకున్నాను అనమాట అవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత సేమ్ కలర్స్ థ్రెడ్స్ అనేవి తీసేసుకొని మనం వాటన్నిటిని కూడా కుట్టుకోవాలన్నమాట అప్పుడైతే ఏదైనా తట్టుకున్నా కూడా మనకు అవి ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటాయి అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అన్నమాట సో మొత్తం కూడా అక్కడక్కడ టాకాలు అనేటివి అయితే వేసేసుకున్నాను అనమాట
సో చాలా చాలా సింపుల్గా ఉంది కదా వర్క్ అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, అట్లా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం టాకలు అనేటివి వేసేసుకోవాలన్నమాట. సేమ్ కలర్స్ తీసుకొని మీరు టాకలు అనేటివి వేసేసుకోండి. నేను వీడియోలో చూపించాలి కాబట్టి సో అన్ని వైపులా ఒకే థ్రెడ్ అనేది యూజ్ చేశాను అన్నమాట. సో నా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, మగ్గం వీడియోస్ కానీ, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ కానీ, అలాగే క్రాఫ్ట్స్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నాకు సపోర్ట్ చేయండి. అట్లనే మధ్యలో నేను చైన్ స్టిచ్ అనేది మళ్ళీ ఒక లైన్ వేసుకున్నాను అన్నమాట. ఈ రకంగా వేసుకుంటే ఏంటంటే మంచిగా మగ్గం వర్క్ వేసిన ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత నేను ఆ మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి డ్రాప్ షేప్ లాంటి ఒక ముత్యం తీసుకున్నా, దాని తర్వాత ఒక చిన్న బీట్ తీసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా నీటిలోకి ఎక్కించేసుకొని కిందికి అనేసి మళ్ళీ మధ్యలో అటు ఇటు జరగకుండా ఒక టాకా అనేది వేసేసుకున్నాను అన్నమాట. సో లేదు మనకు ఇంకొంచెం స్టాండర్డ్గా ఉండాలనుకుని కింద కొంచెం గ్లూ అతికిచ్చేసుకోండి, ఇంకా బాగా స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా అక్కడక్కడ ఎంటీగా ఉన్న దగ్గర అయితే నేను ఈ విధంగా ముత్యాలతోటి ఆ బిట్స్ తోటి కవర్ చేసేసిన అన్నమాట. సో మీరు డ్రాప్ షేప్ లాంటి బీట్స్ మీ దగ్గర లేకపోతే కనుక రౌండ్ షేప్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో మీ ఐడియాస్ అన్నమాట, నా దగ్గర ఉన్న వాటిని నేను యూజ్ చేసుకున్నా. మీకు ఎట్లా నచ్చితే అట్లా మీరు ఇంకొంచెం క్రియేటివిటీగా ఆలోచించుకొని ఈ విధంగా వేసేసుకుంటే ఇంకా సూపర్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగే సేమ్ హ్యాండ్స్కి కానీ అట్లనే బ్యాక్ నెక్కు కానీ కంప్లీట్గా వేసేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఉందిగా, మధ్యలో మళ్ళీ ఎంటీగా ఉందని చెప్పి గోల్డ్ కలర్వి నేను ఇట్లా డ్రాప్ షేప్ కొందని కొంచెం వర్క్ వచ్చి ఉన్నాయి, చాలా బాగుంది అన్నమాట. సో మీకు కనుక అవైలబుల్గా ఉంటే మార్కెట్లో ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే అవి కూడా అతికి చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఊడిపోతాయి అనేసి అస్సలు టెన్షన్ పడద్దు. మళ్ళీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేసుకుంటే కనుక అవి క్లాత్కి చాలా స్టాండర్డ్గా అతికిపోతాయి అన్నమాట. సో మనం నార్మల్గా వాష్ చేసినా కానీ అసలు ఏం ఊడిపోవు అన్నమాట. సో ఫైనల్గా అయితే ఈ రకంగా ఉంది. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక్కసారి నాకు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ లాగా మీకే వస్తాయి అన్నమాట. సో ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి. అట్లనే ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం మీ తెలంగాణ పిల్ల. అప్పటివరకు